ఈరోజు అప్డేట్ ఏంటంటే సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్స్. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మనజీర్ జిలానీ సమన్ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నట్లు వాయిస్ రికార్డులు మెసేజ్లు ఆన్లైన్ పేమెంట్ వివరాలు బయటకు రావడంతో కలెక్టర్ స్పందించారు. వార్డు సచివాలయ కార్యదర్శుల నుంచి డబ్బు వసూలు చేయడం వీరి పనితీరు మార్చుకోవాలని పదే పదే అధికారులు హెచ్చరించిన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సస్పెన్షన్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వార్డు సచివాలయాల సెక్రటరీల నుంచి ప్రాణ్ ఖాతాల ప్రారంభానికి డబ్బులు వసూలు చేయడంతో చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో నంద్యాల మున్సిపాలిటీ 3వ వార్డు సంక్షేమ కార్యదర్శి ఎం రామాంజనేయులు గారు, 38వ వార్డు సంక్షేమ కార్యదర్శి ఎస్సి వెంకటరమణ రావు గారు, అదేవిధంగా C4 క్లర్క్ ఎం మల్లికార్జున్ గారు, మేనేజర్ కె శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, సచివాలయం సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.